మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా ఈ మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ పెట్టిస్తాను, బయాలజీ సంబంధించిన వీడియోస్ పెట్టిస్తాను, మా కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నాను, వాళ్ళు కూడా వచ్చి మీకైతే వీడియోస్ చేస్తారనమాట. సో మీకోసమే కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం వీడియోకి లైక్ చేయడము, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంత ఎనర్జీ వస్తూ ఉంటుంది, అండ్ డెఫినెట్గా మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. హాయ్, హలో స్టూడెంట్స్, ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2 మార్క్స్ విషయంలో 20 అవుట్ ఆఫ్ 20 గెయిన్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది. బట్ ఎలా చదవాలి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి టెన్షన్లో ఉంటారనమాట. బట్ అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్గా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. చూడండి, మీరు ఫిజిక్స్లో 2 మార్కుల క్వశ్చన్ల విషయానికి వస్తే 1 వర్డ్ ఆన్సర్ రాసినా సరే 2 మార్క్స్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అని అనుకోండి, రామన్ ఎఫెక్ట్ అని రాస్తే 2 మార్కులు ఇవ్వాల్సిందే. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, వైఆర్ స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్, ఇది క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ మనం షార్ట్కట్లో డ్యూ టు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని రాస్తే 2 మార్కులు వస్తాయి. అలాగే ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే, వై వీ హ్యావ్ బ్యాలెన్సింగ్ ఏ బైసికల్ ఇన్ మోషన్, సో బైసికల్ని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు, మోషన్లో ఉన్నప్పుడు ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే అక్కడ క్వశ్చన్ అనమాట. దానికి డ్యూ టు యాంగులర్ మొమెంటమ్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. అలాగే ఇంకా ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి అనమాట. దాదాపు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఒక 40 నుంచి 50 ప్రశ్నలు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఈ 40 నుంచి 50 క్వశ్చన్స్ మీరు ఒక్కసారి నేను ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆన్సర్ రాయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. డెఫినెట్గా మీకు ఈ వీడియో నుంచి మినిమం 8 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 8 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి అనమాట. సో కొన్ని స్టేట్మెంట్స్ అవి రాయడం అనేది అది మీ వంతు, కొన్ని డెఫినేషన్స్ ఎలాగో డెఫినెట్గా ఉంటాయి. సో అవి మీరు కొంచెం చదివినట్లయితే 10 అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 1 వర్డ్ ఆన్సర్స్ ప్యూర్లీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1 వర్డ్ ఆన్సర్స్ ఓన్లీ ఫర్ 2 మార్క్స్. ఓకేనా, ఒకసారి కంటిన్యూ చేద్దాం చూడండి. సో ఇక్కడ రాసింది చూడండి, 1 వర్డ్ ఆన్సర్స్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఐపీ 2024 ఏపీ అండ్ టీఎస్. మన వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయమని చెప్పాను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయమని చెప్పాను, అండ్ అలా పీడిఎఫ్ మీకు కావాలంటే, మీ మొబైల్లో ఈజీగా చూసుకోవాలంటే మాత్రం ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటుంది, ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్. సో ఇది మన మొబైల్ యాప్ నేము. సో ఈ యాప్ని అయితే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే ప్లేస్టోర్లో దొరుకుతుంది, నా ఇమేజ్ కనిపిస్తుంది అనమాట, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం 30 MB మాత్రమే మెమరీ మీకు ఆక్యుపై చేస్తుంది, మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం మనకు ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, పీడిఎఫ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మీకు ఒకలా వెతకడం కష్టం అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. సో వెళ్ళినట్లయితే చూడండి, ఇది ఇటువైపేమో క్వశ్చన్, ఇటువైపేమో ఆన్సర్. సో క్వశ్చన్స్ కూడా నేను షార్ట్కట్లో రాశాను అనమాట. సో ఆన్సర్ కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఏంటివి, రీఫిల్ అండ్ రీకాయిల్, బాంబ్ ఎక్స్ప్లోడ్స్, బైసికల్ వీలు, బైసికల్ వీల్, బ్యాలెన్సింగ్ ఏ సైకిల్, ఇప్పుడే చెప్పాను కదా, బుల్లెట్ ఆర్ గన్, హెలికాప్టర్. ఈ పదాలు వచ్చినాయి అనుకోండి, మీకు అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా డ్యూ టు కన్జర్వేషన్ లా యాంగులర్ మూమెంటమ్, డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్. ఇది రాస్తే 2 మార్కులు వస్తాయి. ఏంటిది ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఎక్కడ ఉంటాయి తెలుసా మీకు, లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో ఉంటాయి. లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో రైఫిల్ రీకాయిల్ ఎందుకు రీకాయిల్ అవుతుంది అంటాడు, యాంగులర్ మూమెంట్ వల్ల రీకాయిల్ అవుతుంది. అండ్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు 2 పార్ట్స్ ఎందుకు డివైడ్ అవుతాయి, వాటి మూమెంట్ ఎలా ఉంటుంది అంటాడు, డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. బైసికల్ వీల్ని బ్యాలెన్సింగ్ చేయొచ్చు మనం, ఎప్పుడు మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్సింగ్ చేయొచ్చు. సో దానికి ఇక్కడ మీరు ఏం రాస్తారు, డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. అండ్ బుల్లెట్ ఆర్ గన్, బుల్లెట్ కానీ గన్ కానీ, సో దీనికైనా ఫైర్డ్ బుల్లెట్ అనేది, సో ఫైర్డ్ గన్ నుంచి బుల్లెట్ బయటకు వస్తున్నప్పుడు గన్ వెనక్కి వస్తుంది ఎందుకు అని అడుగుతాడు అక్కడ, ఏంటి, డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. అండ్ హెలికాప్టర్ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్, హెలికాప్టర్ అనే ఓడ గుర్తుపెట్టుకోండి, దాని కూడా ఏం రాయాలి, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అని రాయాలి. ఓకేనా, సో నాకు నేను చెప్పాను వైఆర్ స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్, అఫ్ కోర్స్ ఇక్కడ బైసికల్ ఉన్నారు కదా, ఈ బైసికల్ క్వశ్చన్ స్పోక్స్ విషయం వస్తే ఇక్కడ మీరు ఏం రాస్తారు, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాసినా, అండ్ అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం రాసినా కానీ 2 మార్కులు అయితే ఇవ్వాల్సిందే. మీకు అక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీకు కొంచెం తెలివితేటలు ఉన్నట్లయితే ఆ క్వశ్చన్ని అనుసంధానం చేస్తూ ఈ కీవర్డ్ రాస్తే మీకు 2 మార్కులు ఇవ్వాల్సిందే. సో పేపర్లు అలానే కరెక్షన్ చేస్తారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట. 1 వర్డ్ ఆన్సర్ రాసినా సరే యూ షుడ్ గెట్ 2 మార్క్స్. అలాగే చూడండి నెక్స్ట్, ఇంకా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి,
flattened tire or a car. So flattened tire, inflated tires ఉంటాయి. Why flattened tires are stopped sooner than inflated tires ఉంటుంది. ఇది ఎక్కడ మనకి లాస్ ఆఫ్ మోషన్ ఫ్రిక్షన్ లోనే వస్తుంది. సో ఇక్కడ మనం జస్ట్ రాయాలంటే సో దిస్ వన్ ఇలా అయినా సెంటెన్స్ రాసారు సరిపోతుంది. అండ్ అలాగే చూడండి హార్స్ కార్ట్. వై హార్స్ కార్ట్ నీడ్ మోర్ ఫోర్స్ బిఫోర్ ఇట్ వాస్ కమింగ్ టు ది మోషన్. సో మోషన్లోకి రావడం కంటే ముందు ఎందుకని ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది అని అడుగుతాడు అనమాట. సో ఎందుకని ఎక్కువ బలం ప్రయోగించాల్సిందంటే సేమ్ డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకేనా, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. సో ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది మీకు రెండు మార్కులు. అండ్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దెన్ వన్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. ఎస్ అని రాయాల్సిందే డెఫినెట్గా. ఎస్ అని రాస్తే ఒక మార్క్ వస్తుంది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న దగ్గర ఎస్ అని రాస్తే ఒక మార్క్ వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు అవుతుందంటే వెన్ హైలీ పాలిష్డ్ అన్నప్పుడు. హైలీ పాలిష్డ్ అని చెప్పినప్పుడు ఒక మార్క్ వస్తుంది. ఎస్ అని రాస్తే ఇంకో మార్క్ వస్తుంది. ఎస్ అని డెఫినెట్గా రాయాలి. రాయకపోతే వన్ మార్క్ కట్ అయిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. 59 marks వచ్చి వెయిట్ చేసిన అంటే ఆగిపోయినటువంటి పేపర్లు కూడా చాలా ఉన్నాయి అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఓకేనా. అండ్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వెయిట్, కోషంట్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్ అండ్ వెయిట్ ఈ మాట వస్తే అంటే వెయిట్ డబుల్ చేసినప్పుడు కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఆన్సర్ నో మాస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వెయిట్. మాస్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది వెయిట్. సో మాస్ అనేది ఆ వెయిట్తో అనేది వెయిట్ అనేది మాస్కి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సో మాస్ పెంచడం వల్ల వెయిట్ అనేది మారుతుంది అనేది కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీద డిపెండ్ అవ్వదు అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు ఫోకస్ పెడితే చూడండి ఇటువైపు క్వశ్చన్ ఇటువైపు ఆన్సర్ మీరు కొంచెం చూడడానికి ఇది కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ అనిపించేమో బట్ ఒకసారి మీరు పీడిఎఫ్ తీసుకుంటే మీరు క్వశ్చన్లన్నీ ఒకవైపు సో అంటే హెలికాప్టర్ వస్తే మీరు ఏం రాయాలి, బుల్లెట్ వచ్చినా గన్ వచ్చినా హెలికాప్టర్ ఓడ్ వచ్చినా లేదా బైసికల్ వచ్చినా మీరు రాయాల్సింది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అలా చూడండి 5 questions కవర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 5 questions ఉన్నాయి, 5 questions ఒకటే ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు. సో ప్లాన్ చేస్తే డెఫినెట్గా మీకు కంప్లీట్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఇంకా చూస్తే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. షాక్ అబ్జర్వర్స్ చూడండి, షాక్ అబ్జర్వర్స్ అనే మాట వచ్చింది అనుకోండి. షాక్ అబ్జర్వర్స్ వస్తే ఏం చేయాలి, డ్యూ టు ఇంపల్స్ అన్నర్స్ జరిగిపోతుంది. నిన్నే మాట్లాడుకుందాం మనం 4 marks క్వశ్చన్ సంబంధించి 5th chapter లో షాక్ అబ్జర్వర్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ షాక్ అబ్జర్వర్స్ ఇన్ ఏ మోటార్ వెహికల్స్, వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ ఏ మోటార్ కార్స్ ఆర్ వెహికల్స్ అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఇంపల్స్ గురించి మాట్లాడు, డ్యూ టు ఇంపల్స్ రాస్తే చాలు 2 marks వచ్చేస్తాయి గన్ షాట్. ఇక్కడ మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, 2 marks క్వశ్చన్లో వస్తేనే షాక్ అబ్జర్వర్స్ అనే మాట వస్తాయి. అలాగే ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం, ఇది 2 marks క్వశ్చన్ ఇది. ఓకేనా. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం రాయాలి, జస్ట్ మీరు ఆన్సర్ p² / 2m కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ ఈక్వల్ p² / 2m ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే చాలు 2 marks వచ్చేస్తాయి. అలానే ఇన్ అన్ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్, ఎన్ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ వస్తే ఏమి కాన్స్టెంట్గా ఉంటాయి, విచ్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ ఏమేమి కాన్స్టెంట్గా ఉంటాయి, టోటల్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడేమో మొమెంటం మాత్రమే కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇలా షార్ట్ కట్లో మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఇవన్నీ కూడా క్వశ్చన్లే. సో ఇప్పటికే మనకి 16 questions వచ్చాము అంటే 2 marks 16 questions చదివినట్లు అనమాట. అండ్ 17th question ఒకసారి చూద్దాం చూడండి. 17th ఇక్కడ ఏంటంటే స్పోక్స్ ఎందుకని మాట్లాడాం, స్పోక్స్ ఆర్ బైసికల్ వీల్స్, స్పోక్స్ కానీ బైసికల్ వీల్స్ వస్తే అండ్ బాయిల్ లెగ్ రాయిగ్ ఇది కూడా మనకి. సో చూడండి 7th chapter ఉంటుంది, స్పోక్స్ కానీ బైసికల్ వీల్ కానీ వస్తే ఇక్కడ డ్యూ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇందాకే చెప్పాను, డ్యూ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసిన కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంట్ రాసిన బైసికల్ వీల్ లో సరిపోతుంది. బట్ ఎగ్ అనే మాట వస్తే మాత్రం, ఎగ్ బాయిల్ ఎగ్ రాయిగ్ వస్తే మాత్రం మీరు రాయాల్సింది ఏంటంటే బాయిల్ ఎగ్ రాయిగ్ వచ్చినప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాయాలి. బాయిల్ ఎగ్ రాయిగ్ వస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఖచ్చితంగా రాయాల్సింది అనమాట. సో ఎగ్కి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే బై స్పిన్నింగ్ ఏ 2 eggs ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ దాన్ రాయిగ్. సో హార్డ్ బాయిల్డ్ ఎగ్ని రాయిగ్ని ఎలా నువ్వు డిఫరెన్స్ చేసి చెప్పగలవు అని చెప్పేసి అంటారు అనమాట. సో మనకి రాయిగ్ ఏమో తొందరగా ఆగిపోతుంది, బాయిల్డ్ ఎగ్ ఏమో స్పీడ్గా అడుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇక్కడ రీజన్ ఏంటంటే జస్ట్ మీరు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాస్తే చాలు 2 marks వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఎగ్ అనే మాట వస్తే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాయాల్సిందే. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్ చూసినట్లయితే మనకి వాల్వ్ ఆఫ్ బైసికల్ ట్యూబ్ ఓపెన్డ్, సో అడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది. సో వాల్వ్స్ ఆఫ్ బైసికల్ వీల్
ఓపెన్ అంటే మనకేంటి ఎడియాబయాటిక్ ప్రాసెస్ అవుతుంది అనమాట. వాల్వ్స్ ఆఫ్ బైసికిల్ వీల్ అంటే ఎడియాబయాటిక్ ప్రాసెస్. ఎడియాబయాటిక్ ఎక్స్పెన్షన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎడియాబయాటిక్ ఎక్స్పెన్షన్. సో బైసికిల్ వీల్కి సంబంధించింది ఎడియాబయాటిక్ ఎక్స్పెన్షన్. సో ఇక్కడ ఎడియాబయాటిక్ ఎక్స్పెన్షన్. అలాగే హింజెస్, హింజెస్ ఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ ద డోర్. క్వశ్చన్ని హింజెస్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా డోర్ ఓపెన్ ఆర్ క్లోజ్ అంటే టార్క్ అని రాస్తారు, డ్యూ టు టార్క్. సో టార్క్ గురించి రాసినట్లయితే మనకి టార్క్ అని మాట కూడా రాసి చాలు, డ్యూ టు టార్క్. అంటే ఇక్కడ ఏంటంటే డ్యూ టు టార్క్ వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లింగ్ అట్ అన్ హింజెస్. హింజెస్ దగ్గర బలాన్ని ప్రయోగించడం వల్ల మనం డోర్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయలేము అని అర్థం. జస్ట్ మీరు రాయాల్సిందంటే ఇక్కడ ఓన్లీ వన్ వర్డే, ఏంటది డ్యూ టు టార్క్ అని రాస్తే చాలు, రెండు మార్కులు ఇచ్చేయాల్సిందే. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, యూనిట్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ. సో దీనికి సంబంధించిన ఏది వచ్చినా సరే ఒకటే యూనిట్స్ ఉంటాయి మనకి, ఆ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ అని రాయాలి. ఏమి రాయాలి? పాస్కల్. సో పాస్కల్ కంపల్సరిగా మీరు క్యాపిటల్ పి రాసి స్మాల్ ఏ రాసి ఎస్ రాయాలి. ఓకేనా? ఇలా రాసుకోండి, లేదా డైరెక్ట్ స్పెల్లింగ్ అంతా రాయండి, పాస్కల్ అని రాయండి, ఇలా రాసుకోవాలి. రైట్? అండ్ డైమెన్షన్ ఫార్ములా అడిగారు అనుకోండి, ఫోర్స్ బై ఏరియా కాబట్టి అండ్ ఎంఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ అవుతుంది, ఎంఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ అవుతుంది. ఓకేనా? ఈ మూడు క్వశ్చన్లలో అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్ కలిగినా ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా సరే, మనకి త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంది, లాంగిట్యూడల్ స్ట్రెస్, లాటరల్ స్ట్రెస్ అండ్ అలాగే షీరింగ్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్, చాలా స్ట్రెస్లు ఉంటాయి. ఆ స్ట్రెస్ సంబంధించి ఏదైనా సరే ఒకటే యూనిట్స్ ఉంటాయి, ఒకటే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. అలాగే యంగ్స్ మాడ్యులస్ కూడా, మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ కూడా స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి స్ట్రెయిన్ కి ఎలాగో ఉండవు యూనిట్స్. స్ట్రెస్ కొన్నవి మళ్ళీ యంగ్స్ మాడ్యులస్కి వస్తాయి, ఎలాంటి మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ కైనా సేమ్ అనమాట. అందుకని ఇక్కడ కామన్ గా రాయడం జరిగింది. అండ్ విస్కాసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇది విస్కాసిటీకి ఫ్రీక్వెంట్ అడుగుతూ ఉంటాడు, బట్ చాలా మంది రాయరు. గుర్తుపెట్టుకోవడం చూడండి, పాస్కల్ అని రాసిన ఒకటే, పాయిజెల్లి అని రాసిన ఒకటే. అండ్ పాస్కల్ రాసానంటే యూ షుడ్ నో ద డైమెన్షన్ ఫార్ములా, పైన రాసినంటే ఎంఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ. సో విస్కాసిటీ అన్న సేమ్ ఆన్సర్, రెండింటికి ఒకటే ఆన్సర్ చూడండి, ఇక్కడ పాయిజెల్లి పాస్కల్ ఇక్కడ అండ్ అలాగే ఎంఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ. అండ్ నెక్స్ట్ కార్పొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. సో కార్పొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ వస్తే బెర్నౌలీస్ థీరం. సో కార్పొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ అనేది వచ్చింది అనుకోండి క్వశ్చన్, మీరు రాసింది ఏంటి బెర్నౌలీస్ థీరం అని రాయాలి, బెర్నౌలీస్ థీరం. సో నెక్స్ట్ చూస్తే రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్, ఇంటి పైకప్పు లేచిపోవడం. సో రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్ అంటే ఇంటి పైకప్పు లేచిపోతాయి ఎందుకు, ఎప్పుడు, డ్యూ టు బెర్నౌలీస్ థీరం అని రాయాలి. ఇక్కడ కూడా ఏంటి డ్యూ టు బెర్నౌలీస్ థీరం. అలాగే డ్రాప్స్ అండ్ బబుల్స్ ఈజ్ ఇన్ స్పియర్. సో మనకి వాటర్ డ్రాప్ కానీ వాటర్ బబుల్స్ కానీ ఎందుకు స్పెరికల్గా ఉంటాయని చెప్పడానికి సర్ఫేస్ టెన్షన్, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అని రాస్తే చాలు రెండు మార్కులకి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాల్సిన పర్లేదు, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ రాస్తే చాలు, యూ షుడ్ గెట్ టూ మార్క్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ చూస్తే ఎక్సెస్ ప్రెజర్ ఇన్ లిక్విడ్ డ్రాప్, ఎక్సెస్ ప్రెజర్ ఇన్ లిక్విడ్ డ్రాప్, లిక్విడ్ డ్రాప్లో ఎక్సెస్ ప్రెజర్ ఎంత ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో లిక్విడ్ డ్రాప్ ఉంటుంది అండ్ అలాగే మీకు వచ్చేసి ఇక్కడ రాయాలంటే ఎక్సెస్ ప్రెజర్ ఇన్ లిక్విడ్ డ్రాప్ ఆర్ ఇన్సైడ్ ద లిక్విడ్ డ్రాప్. సో ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. సో లిక్విడ్ డ్రాప్ అయితే ఏమో 2t/r. సో లిక్విడ్ డ్రాప్ అయితే 2t/r ఉంటుంది. అండ్ ఇక్కడ బబుల్ అయితే సో వాటర్ బబుల్, సో వాటర్ బబుల్, సో బబుల్ అయితేనేమో బబుల్ వస్తే 4t/r రాయాలి అండ్ డ్రాప్ వస్తేనేమో 2t/r రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో బబుల్కి ఏంటి టూ సర్ఫేసెస్ ఉంటాయి, అవుట్ సైడ్ సర్ఫేస్ ఉంటుంది, ఇన్సైడ్ సర్ఫేస్ ఉంటుంది, కాబట్టి 2t/r ప్లస్ 2t/r 4t/r అవుతుంది. బట్ ఓన్లీ డ్రాప్ అయితే మాత్రం, డ్రాప్కి మాత్రం 2t/r, గుర్తుపెట్టుకోవాలి వేరియేషన్. బబుల్ అయితే యూ షుడ్ రైట్ 4t/r, డ్రాప్ అయితే యూ షుడ్ రైట్ 2t/r, అదొక వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ చూస్తే గ్యాప్స్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్, రైల్వే ట్రాక్స్ మధ్యలో గ్యాప్స్ ఎందుకు వదులుతారు, ఎందుకు వదులుతారు, లీనియర్ ఎక్స్పెన్షన్ చేస్తే చాలు, డ్యూ టు లీనియర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ సాలిడ్స్. సో డ్యూ టు లీనియర్ ఎక్స్పెన్షన్, ఇక్కడ చూడండి టు ఎలో లీనియర్ ఎక్స్పెన్షన్ ఆర్ డ్యూ టు లీనియర్ ఎక్స్పెన్షన్ రాస్తే రెండు మార్కులు వస్తాయి. ఓకేనా? వన్ వర్డ్ ఆన్సర్లే, ఇలానే రాయండి, మీరు మర్చిపోకుండా ఉంటారు, చదవండి, ఇది రాసి చదువుకొని మీరు ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకొని
డైరెక్ట్ గా ఆన్సర్ చదువుతున్నారు అనుకోండి, అందులో కీవర్డ్ ఏంది, ఒకటే కదా కీవర్డ్, ఈ ఒకటి రాసిన సార్లు మీకు ఐడియా వచ్చేస్తాయి, 2 మార్కులు వచ్చేస్తాయి. సో 2 మార్క్స్ విషయంలో వెరీ ఈజీగా మీరు 10కి 10 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాదాపు మనం ఎన్ని చూసాం, 29 అంటే మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్లు కూడా కలిపి రాసాం, దాదాపు 35-40 క్వశ్చన్స్ రాసాం. ఇంకా ఉన్నాయి చూపిస్తా చూడండి. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్, సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఉంది కదా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే మీరు రాయాల్సింది లాంబ్డా ప్రపోర్షనల్ 1/T. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే మీరు రాయాల్సింది ఏంటంటే లాంబ్డా ప్రపోర్షనల్ 1/T అని రాస్తే చాలు మీకు 2 మార్కులు వచ్చేస్తాయి, లాంబ్డా ప్రపోర్షనల్ 1/T. సో ఇదన్నమాట లాంబ్డా ప్రపోర్షనల్ 1/T. అలాగే వెంటిలేటర్ ఇన్ రూమ్, వెంటిలేటర్ అని మాట వస్తే మీరు రాయాల్సింది ఏంటి, హాట్ ఎయిర్ హ్యాస్ లో డెన్సిటీ డ్యూ టు కన్వెక్షన్, డ్యూ టు కన్వెక్షన్ రాస్తే చాలు మీకు 2 మార్కులు వస్తాయి. వెంటిలేటర్స్, వై వీఆర్ ప్రొవైడింగ్ వెంటిలేటర్స్ నియర్ ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ అంటాడు, రూఫ్ బిల్డింగ్ రూఫ్ దగ్గరలోనే ఎందుకు వెంటిలేటర్స్ వాడాలి అంటే డ్యూ టు కన్వెక్షన్ ఆఫ్ ఎయిర్ అని రాస్తే చాలు 2 మార్కులు వస్తాయి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ పెయింటెడ్ వైట్, వైట్ కలర్ని ఎందుకు పెయింట్ చేస్తారు ఇన్ హాట్ సమ్మర్ డేస్లో, ఏంటంటే జస్ట్ వైట్ కలర్ గుడ్ రిఫ్లెక్టర్ అండ్ బ్యాడ్ అబ్జర్వర్. వైట్ కలర్ ఏం చేస్తుందంటే గుడ్ రిఫ్లెక్టర్ అవుతుంది, బ్యాడ్ అబ్జర్వర్ అవుతుంది, లైట్ ని అబ్జర్వ్ చేసుకోలేదు, ఇట్ కెన్ బి రిఫ్లెక్ట్స్, ఓకే. అది బ్లాక్ తో కంపేర్ చేస్తే ఇది ఇది అనమాట, దీనికి ఉన్నటువంటి గుడ్ రిఫ్లెక్టర్ అనమాట. అండ్ యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్, యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు అనమాట. సో ఇళ్లలో వాడే వంట పాత్రలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తారు అంటే, సో యుటెన్సిల్స్ ని బ్లాక్ కలర్లోనే కోట్ చేస్తారు. సో బ్లాక్ కలర్లోనే ఎందుకు చేస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ ఈజ్ ఏ గుడ్ అబ్జర్వర్. సో వైట్లో లేని ఏముంది, బ్లాక్లో బ్లాక్ ఏం చేస్తుంది, గుడ్ అబ్జర్వర్ అనమాట. అదే వైట్ అయితే ఏంటి, గుడ్ రిఫ్లెక్టర్ అనమాట. సో ఇదేమో గుడ్ అబ్జర్వర్ అవుతుంది, ఇదేమో గుడ్ రిఫ్లెక్టర్ అవుతుంది. సో వైట్ అన్నప్పుడు గుడ్ రిఫ్లెక్టర్ అని రాయాలి, బ్లాక్ అన్నప్పుడు ఏమో గుడ్ అబ్జర్వర్ అని రాయాలి. అందుకని అక్కడ మనకి ఒక వర్డ్ రాస్తే చాలు కీవర్డ్, సో మీకు 2 మార్కులు వచ్చేస్తాయి. సో ఇంకా మీకు చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ది జీరో త్లా థర్మోడైనమిక్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది జీరో త్లా థర్మోడైనమిక్స్ చూస్తే మనకి టెంపరేచర్ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ ది జీరో త్లా థర్మోడైనమిక్స్ అవుతుంది. జస్ట్ మీరు రాస్తే టెంపరేచర్ రాస్తే చాలు 2 మార్కులు వచ్చేస్తాయి. ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది జీరో త్లా థర్మోడైనమిక్స్. యాక్చువల్గా ఇది మనకి 14th చాప్టర్ లో, బట్ మనకి అక్కడ వచ్చేది ఓన్లీ 8 మార్క్స్ కాబట్టి అది అడగకపోవచ్చు అనమాట, బట్ ఏపీ స్టూడెంట్స్ కి మేబీ గెట్ ఛాన్సెస్. థర్మోడైనమిక్స్ సంబంధించి సెకండ్ లా థర్మోడైనమిక్స్, జీరో లా థర్మోడైనమిక్స్ ఏమో టెంపరేచర్. సో ఈ మిగిలిన క్వశ్చన్ ఇక్కడ కూర్చు చూసాం, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సి ఈక్వల్ 1/N dQ/dt. ఈ ఒక ఫార్ములా వస్తుంది, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ దేనికైనా 1/N dQ/dt అని మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలాగే ఈక్వి పార్టిషన్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి, ఈక్వి పార్టిషన్ ఎనర్జీ అనే మాట గుర్తిస్తాను, 1/2 kT, 1/2 kT ఈక్వి పార్టిషన్ ఎనర్జీ అని రాస్తే ఫర్ మాలిక్యూల్ 1/2 kT. ఫర్ మోల్ గ్యాస్ అని అనుకోండి, మోల్ గ్యాస్ అంటే ఏం రాస్తారు, 3/2 RT అని రాయాలి. ఆర్ అనేది మోల్స్ అవుతుంది కాబట్టి 3/2 RT అని రాయాలి. అండ్ అలాగే ఏది మోల్ గ్యాస్ అడిగితే, ఫర్ మాలిక్యూల్ అడిగితే మాత్రం 1/2 kT రాస్తే చాలు 2 మార్కులు వచ్చేస్తాయి ఈక్వి పార్టిషన్ ఎనర్జీలో. అండ్ అలాగే రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్, ఇప్పుడు ఇది క్వశ్చన్ డైరెక్ట్ గా, వెన్ డస్ ద రియల్ గ్యాసెస్ బిహేవ్స్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేస్తాయి అని, ఎప్పుడు బిహేవ్ చేస్తాయి. సో మీకు తెలిసిందే ఎప్పుడు బిహేవ్ చేస్తాయి అంటే, ఇక్కడ ఎట్ లో ప్రెజర్ అండ్ హై టెంపరేచర్, లో ప్రెజర్ హై టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాసెస్ అన్ని కూడా ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తాయి అనమాట. అలాగే బాయిల్స్ లో అడుగుతారు, బాయిల్స్ లో అడిగితే మనం ఏం రాస్తాం, బాయిల్స్ లాకి వి ప్రపోర్షనల్ 1/T. సింపుల్ గా ఒక్కొక్క వర్డ్ రాసిన చాలు 2 మార్కులు వచ్చేస్తాయి. మీరు దాని గురించి స్టేట్మెంట్స్ రాసి తప్పు రాసి, ఓకేనా, అట్లాంటి చేయాల్సిన పని లేదు. మీకు కరెక్ట్ గా స్టేట్మెంట్ గుర్తు రానప్పుడు యూ షుడ్ ఫాలో దిస్, ఓకే. గన్ షాట్ గా 100% 2 మార్క్స్ అయితే వస్తాయి. చార్లెస్ లా, చార్లెస్ లా రాస్తే వి ప్రపోర్షనల్ టు టి రాయొచ్చు, లేదా పి ప్రపోర్షనల్ టు ది టి రాయొచ్చు. ఈ రెండింటిలో ఏది రాసినా సరే చార్లెస్ లా అవుతుంది. అలాగే డాల్టన్స్ పార్షియల్ ప్రెజర్ లా, దీనికైతే స్టేట్మెంట్ అయితే చదవండి. సో ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ఒకవేళ ఫెయిల్ అవుతాడు అనుకున్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ కి 18 మార్కులు 15 మార్కులు వస్తున్నాయి అనుకోండి, ఇది రాస్తే డైరెక్ట్ గా ఈ జస్ట్ P=P1+P2+P3 upto PN రాస్తే 2 మార్క్స్ వస్తాయి. కొంచెం పాస్ మీడియం స్టూడెంట్ అనుకోండి, 50 మార్కులు అలా వచ్చినాయి అనుకోండి, ఇది రాస్తే ఒకటే రాసినప్పుడు
ఏది డాటన్స్ పార్షియల్ ప్రెజర్ అనేది స్టేట్మెంట్ లేకుండా ఈక్వేషన్ వస్తే 1 మార్కే వస్తుంది, ఫెయిల్ అయ్యే స్టూడెంట్ బదులు 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు స్టేట్మెంట్ కూడా చదవండి, స్టేట్మెంట్తో పాటు రాస్తేనే మీకు ఇక్కడ 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ స్కేటింగ్ ఆన్ ఐస్, వై ఇట్ ఈస్ పాసిబుల్ స్కేటింగ్ ఆన్ ఐస్, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ఫ్రిక్షన్ అని రాస్తారు, సో ఫ్రిక్షన్ అనేది తప్పు, బట్ ఇక్కడ రాయాల్సింది అంటే డ్యూ టు రెజిలేషన్, డ్యూ టు రెజిలేషన్, RGGLATION, రెజిలేషన్. రెజిలేషన్ అంటే ఏంటంటే ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఐస్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల జారడానికి స్లైడ్ అవడానికి ఈజీ అవుతుంది, అక్కడ ప్రెజర్ డిఫరెన్సెస్ అయితే వస్తాయి అనమాట, దాన్ని రెజిలేషన్ అంటాం. సో అలాగే ఇంక ఫస్ట్ చెప్పాను సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ అని రాయాలి, లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని రాసిన 2 మార్కులు వస్తాయి. ఓకేనా? సో ఇవి మనం 2 మార్క్స్ విషయంలో. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 2 మార్క్స్ విషయంలో ఎస్ చంద్రశేఖరన్ ఉంటుంది, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖరన్ టు ఫిజిక్స్, చంద్రశేఖరన్ లిమిట్ అని రాసి చాలు, 2 మార్కులు వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. ఇలాంటి ఇప్పుడు చూడండి, దాదాపు 50 క్వశ్చన్లు 43 ఉన్నాయి. మనం మధ్య మధ్యలో చాలా క్వశ్చన్లు చెప్పాం, ఓకేనా, 50+ క్వశ్చన్స్ చెప్పాం. మీరు ఒక్క వీడియో చూసి కూడా గెయిన్ చేయొచ్చు, మార్కులన్నీ గెయిన్ చేయొచ్చు అనమాట. మీరు చదివేటప్పుడు ఈ వీడియో దగ్గర పెట్టుకోండి, డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది. దీని PDF కావాలంటే మాత్రం మీకు మన ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అనేటువంటి మొబైల్ యాప్లో మీకు PDF అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వచ్చి మీరు అయితే దాన్ని PDF మీ మొబైల్లోకి అయితే తీసుకోవచ్చు. మీరు ఆడుతూ పాడుతూ ఏ ఖాళీ టైంలో అయినా సరే ఒకసారి చూసుకుంటే మీకు 2 మార్కులు మైండ్లో మ్యాపింగ్లో ఉంటాయన్నమాట, ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. ఒకవేళ మళ్ళీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అసలు ఏం తెలియనప్పుడు ఎలా రాయాలి, 2 మార్కులు మనకి ఏమి తెలియకపోయినా కనీసం ఒక 6 నుంచి 8 మార్కులు తెచ్చుకోవచ్చు. 6 నుంచి 8 మార్కులు అయితే మనం ఏమి 2 మార్క్స్ చదవకపోయినా 6 to 8 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అంటే 3 to 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి అనేది అయితే మీకు అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియో ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా ఈ మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ పెట్టిస్తాను, బయాలజీ సంబంధించిన వీడియోస్ పెట్టిస్తాను, మా కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నాను, వాళ్ళు కూడా వచ్చి మీకు అయితే వీడియోస్ చేస్తారనమాట. సో మీకోసమే కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం వీడియోకి లైక్ చేయడము, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంత ఎనర్జీ వస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.